సింహాచలంలో అసంపూర్తిగా ఉన్న బీఆర్టీఎస్ రోడ్డును పూర్తి చేయాలని టీడీపీ పార్టీ అప్పన్నకు ప్రత్యేక పూజలు. అప్పన్న తొలి పావాంచ నుండి ర్యాలీగా వెళ్లిన నాయకులు పీలా శ్రీనివాసరావు, పాసల్ల ప్రసాద్, కార్పొరేటర్లు పివి నరసింహం, బొమ్మిడి రమణ, రాపర్తి కన్నా తదితరులు. నాయకుల కామెంట్స్. సింహాచలం అప్పన్న దేవాలయంలో అనేక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇదే రోడ్డులో భక్తులతో పాటు రాజకీయ నాయకులు ప్రయాణిస్తూ ఉంటారు. అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డును పట్టించుకోకపోవడం శోచనీయం. ఒకపక్క భక్తులు, మరోపక్క ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్నారు ప్రజలు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోడ్డుపై నుండి నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు. వారికి మాత్రం కనపడలేదా? జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనేక మార్లు చర్చించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. సింహాద్రి అప్పన్న పెద్ద ఉత్సవాలైన చందనోత్సవం, రేపు జరగబోయే గిరి పౌర్ణమికైనా బాగు చేస్తారని కోరుకుంటున్నాం. ఆయన ఇంతవరకు రోడ్డును అభివృద్ధి చేయలేదు. తక్షణమే ఇక్కడ ఉన్న 2 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో పాటు కార్యాచరణ ప్రకటిస్తామని టీడీపీ నాయకులు వెల్లడించారు. ఏదైతే భగవంతుడి ఏకాదశి, ఈ ఏకాదశి రోజైనా ఈ కార్పొరేషన్లో కానీ మేయర్ గారికి కానీ కమిషనర్ కానీ మార్పు రావాలని సింహాద్రప్పన్న పాదాలకి మేము విజ్ఞప్తి చేస్తూ మా కార్పొరేటర్ గారు ప్రతి కౌన్సిల్లో ప్రతిసారి కూడా కమిషనర్ని కలుస్తాడు కూడా. ఈ బీఆర్టీసీ రోడ్డు ఏం చేశారు? ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఇమీడియట్గా తీసుకోమన్నా సంవత్సరం పోతుంది కానీ ఈ రోజు వరకు వీళ్ళకి స్పందన రాలేదు. ఈ స్పందన రాలేదు కాబట్టి ప్రజల ముందుకు మేము వెళ్ళాలి, ప్రజలకు తెలాలి, ప్రజల్లో తిరుగుబాటు రావాలని ఈవేళ కార్యక్రమంలో భాగస్వామిగా నేను హాజరవడం, అలాగే మా కార్పొరేటర్లు అందరూ కూడా హాజరవడం, మా ప్రసాద్ గారు కానీ ఇక్కడ పివి గారు కానీ వార్డు అధ్యక్షులు కానీ మా బాలశ్రీని కానీ కన్నా గారు కానీ ఈ జోన్లో శానభ శంకర్రావు గారు కానీ ఈ జోన్లో ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా సొంతానికి రోడ్డు అడగలేదు, మా సొంతానికి ఏమని చెప్పలేదు. ప్రతిదీ కూడా ప్రజలకి అనుకూలంగా వెళ్ళమంటే ఈ వ్యాలీ కార్పొరేషన్లో ఏమాత్రమైనా ఒక నిర్ణయం తీసుకొని ఎల్లుండు ఏదైతే పువ్వుల యాత్ర అనేది సింహాద్రప్పానికి భగవంతుడికి ఇప్పుడు కూడా పూర్వీకుల నుంచి వస్తున్న గిరిపౌర్ణమి. ఈ గిరిపౌర్ణమి సందర్భంగా దీన్ని ఈ రోజుకైనా కొంతైనా క్లియర్ చేసే అనుకూలం చేస్తారని, కానీ వీళ్ళలో చలనం రాలేదు. ఆ భగవంతుడు చలనం రప్పించాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం. గోశాల నుంచి పాతడివరం వరకు ఉన్నటువంటి 2 కిలోమీటర్ల అసంపూర్తి నిర్మాణంలో ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ బీఆర్టీఎస్ రోడ్డుని మరి చాలాసార్లు నేను ఏదైతే కౌన్సిల్ ఇప్పటివరకు ఎన్నైతే కౌన్సిల్ జరిగాయో అన్ని కౌన్సిల్లో కూడా మరి నేను చర్చించడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. దాని మీద మేయర్ కానీ కమిషనర్ గారు కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకు దీనికి అంత ప్రాధాన్యత ఉన్నదంటే చంద్రోత్సవం కానీ గిరిపౌర్ణమి కానీ అలాగే ఏదైతే డోలాపౌర్ణం అయితేనేమి లక్షల్లో జనాలు మరి దేవుడి దగ్గరికి వస్తుంటారో, అలాగే కాకుండా నిత్యయాత్ర అయిపోయింది ఇది. ప్రతి శనివారం కూడా ఇక్కడ క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు విస్తీర్ణం లేకపోవడం వలన ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి హాస్పిటలైజేషన్ వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ హెల్త్ జోన్ ఉంది పక్కనే, అలాగే ఎవరైతే స్థానికులు ఉన్నారో ప్రతి ఫెస్టివల్స్కి ఇలాగ గిరిపౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు కూడా చాలామంది ఏం జరుగుతుందంటే బ్లాక్ చేసేస్తున్నారు. ఊరినంతా బ్లాక్ చేసేసి బారికాడ్లు కట్టేసి ఓ పక్క దేవస్థానంతో ఇబ్బంది, ఓ పక్క గవర్నమెంట్ నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్నారు జనాలు. దయచేసి తక్షణమే వీళ్ళందరికీ మంచి బుద్ధి కలిగించాలని చెప్పేసి మేము అన్ని విధాలుగా మా పోరాటాన్ని మేము కౌన్సిల్లో వినిపించాము. అలాగే ప్రభుత్వ ప్రతినిధులు చాలామంది విఐపీలు ఇదే రోడ్డు మీద మరి ప్రయాణం చేస్తున్నారు. మన గవర్నర్ కూడా ఇదే రోడ్డు మీద రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేయర్ అయితేనేమి, డిప్యూటీ మేయర్లు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయితేనేమి దీని మీద ఏమాత్రం చలనం లేదు. దీని మీద మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి చలనం కలగాలని చెప్పేసి శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి తొలిపంచం వద్ద ఆయన పాదాల చెంతనే మా మోడీని వినిపించుకుంటున్నాం. ఈ బీఆర్టీఎస్ రోడ్డు అనేది మరి గత కౌన్సిల్లోనే ఇది తీర్మానం చేయడం, రోడ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది.
కానీ బిఆర్టీఎస్ పరిధిలో గల ఎక్కడ చూసినా సరే కేవలం టీడీఆర్ ఇస్తామన్నారు కానీ సైట్ టు సైట్ ఇవ్వమన్నారు అందుకని చెప్పి ఈ గ్రామంలో సుమారు 350 గృహ నిర్మాణదారులు మొత్తం ఇల్లును కోల్పోయి రోడ్డును పడిపోతారు అందువల్ల ఆ రోజున కౌన్సిల్లో నా శ్రీమతి వసంత కళ్యాణ్ కార్పొరేటర్ గా ఉండేటప్పుడు దీని కోసం అప్పటి కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారిని రిక్వెస్ట్ చేసి దీనికి ఆల్టర్నేటివ్ రోడ్ ఏదైనా ఉంటే చూడమని చెప్పి రిక్వెస్ట్ చేశాం రెండు ఆల్టర్నేటివ్ రోడ్లు కూడా మరి దాని మీద ఒక ఏజెంట్ ని అపాయింట్ చేసి సర్వే చేయించారు రెండు రోడ్లు కూడా ఎక్కడ ఫీజిబిలిటీ లేవు ఒకటి అడివర నుంచి మరి చంద్ర గార్డెన్స్ మీద నుంచి వెనకతల చాకరేకొండ వెనక నుంచి వేయాల్సిన రోడ్ ఒకటి ఇంకొకటి హిల్ ఫుట్ ఏరియా నుంచి వెళ్ళాల్సిన రోడ్ గోసాల నుంచి హిల్ ఫుట్ నుంచి అలా తీసుకుని వెళ్ళి రేషన్ స్కూల్ వెనక నుంచి కలపడానికని ఈ రెండింటి ఐడియాస్ ని చూశారు కానీ ఎక్కడ ఫీజిబిలిటీ లేదు అటు ఒకవైపు ఫారెస్ట్ వచ్చింది ఇంకో పక్క ఏమో హిల్ ఫుట్ ఏరియాలో ఎక్కువ ఖర్చు అయిపోయే పరిస్థితి వచ్చింది దానివల్ల రెండు ఫీజిబిలిటీ లేదని చెప్పి ఎక్కడే వేయాలని ఫైనల్ గా డిసైడ్ చేశారు డిసైడ్ చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మా కౌన్సిల్ పూర్తి అయిపోయి గండా శ్రీనివాసరావు గారు మినిస్టర్ గా వచ్చారు అప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఇద్దరు కాంగ్రెస్ లో ఉన్నారు అప్పుడు నా ఎమ్మెల్యే కాంగ్రెస్ లో ఉన్నారు ఆ టైంలో మీ అందరూ గ్రామస్తులందరం కలిసి అతను మన కళ్యాణ మండపం ఓపెనింగ్కి వచ్చేటప్పుడు మరి మీ అందరూ వెళ్ళి అడిగితే ఎన్న మరుసటి రోజు కమిషన్ గారిని పంపించి సైట్ టు సైట్ ఇస్తామని చెప్పి మరి వాగ్దానం చేసి మరుసటి రోజు కమిషన్ ద్వారా అప్పుడు కమిషన్ కలెక్టర్ గారు కూడా వచ్చారు జాయింట్ కలెక్టర్ కూడా వచ్చారు తర్వాత కమిషనర్ కూడా అయ్యారు కమిషనర్ మరి గండా శ్రీనివాసరావు గారు దీనికోసం 23 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మళ్ళీ పాత ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ ఇది దేవస్థానం నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి అప్పుడున్న రామచంద్ర మోహన్ గారు దీన్ని తీసుకుని వెళ్ళి మరి ఖాళీ స్థలాలకి టీడీఆర్లు ఇవ్వద్దని చెప్పి ఒక లెటర్ పెట్టారు ఇది చాలా దారుణమైన విషయం ఇప్పటికీ ఆ లెటర్ ఉంది ఆ లెటర్ తక్షణ తీయించాలి ఎందుకంటే గోసాల నుంచి వేపగుంట వరకు పురుషోత్తంపురం నుంచి మరి బంక్ వరకు గల రోడ్డుకి అన్నిటికీ డబుల్ టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అది కూడా దేవస్థానం సైటే ఇక్కడ సింహాచలం వచ్చేసరికి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి అతను లెటర్ పెట్టడం పెద్ద అడ్డంకిగా మారింది.